Good evening, my dear YouTube viewers. I am Satyanarayana Raju. Started giving exposure on the JAO examination preparation. తర్వాత ఏంటంటే దీంట్లో సిలబస్ 3 ఇయర్స్ బీకామ్ సిలబస్ ఉంది. కానీ మీరు జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మెయిన్గా మల్టిపుల్ ఆన్సర్స్ మీద బేస్ అయింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ అనేటప్పటికీ మీకు స్కోప్ ఎక్కువ, సబ్జెక్టు వాళ్ళు ఇవ్వటానికి స్కోప్ ఎక్కువ. ఎందుకంటే చాలా టైట్ చేస్తారు. ఎందుకంటే మినిమం పోస్టులు వచ్చినప్పటికి 114 పోస్టులే ఉన్నాయి కాబట్టి చాలా టైట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు బీకామ్ మొత్తం మీద మీరు సబ్జెక్ట్ని ఎక్కడ కూడా పూర్తిగా కోలంచకాశంగా ఇన్డెప్త్ చదివిన దాఖలాలు చాలామంది దగ్గర నేను చూస్తున్నాను, ఎక్కడ లేదు. ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ కూడా ఇవాళ బీకామ్ చదువుకున్న వాళ్ళ దగ్గర కనపట్టలేదు. ఏదో అయిపోయింది, ఎగ్జామినేషన్ అయిపోయింది, సర్టిఫికెట్ వచ్చింది, అంతా అయిపోయింది. కానీ రేపటి రోజున భవిష్యత్తుని నిర్ణయించేది, బంగారు బాట చూపించగలిగేది కామర్స్ సబ్జెక్ట్ ఒకటే. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప సబ్జెక్టు, ఈజియెస్ట్ సబ్జెక్టు ఇంకోటి లేదు. కానీ మన రైటర్స్ దగ్గర నుంచి కాలేజీ యాజమాన్యాల వరకు వాళ్ళ వంతు వాళ్ళ సహకారం ఏ విధంగా అందించారంటే స్టూడెంట్ నేర్చుకోవడానికి వరకే అతను అంతటా అతను నాలెడ్జ్ని ఉపయోగించుకుని మళ్ళీ జాబ్ చేయించుకునే శక్తి సామర్థ్యాలు వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అని చెప్పకనే చెప్పారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునేటప్పుడు, వాళ్ళ సర్వీస్ మీకు అందించినప్పుడు ఎక్కడ ముఖవాడం పడలేదు, మీ దగ్గర ఫీజులు వసూలు చేశారు. కానీ మీరు డబ్బులు కట్టి నేర్చుకునేటప్పుడు మీ భవిష్యత్తు గురించి మీరు ఎవరో ఆలోచించకపోవడం దురదృష్టకరం. మీలో ఈ మార్పు రానంత వరకు కూడా ఈ వ్యవస్థ ఇలాగే నడుస్తుంది. మీలో ఆ మార్పు కనపడే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనపడదు. సరే, వదిలిపెట్టండి. ఏదైనా ఏది ఏమైనా కానివ్వండి, జరిగిపోయిన గురించి ఇవాళ బాధపడి ఏమాత్రం ఉపయోగం లేదు. ఇవాళ ఇంట్రడక్షన్ గురించి నేను మాట్లాడతాను. అసలు అకౌంటెన్సీ ఇంట్రడక్షన్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎవరు దీన్ని స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఈ స్టార్ట్ చేసి రన్ చేయడం వల్ల జరిగే లాభ నష్టాలు ఏంటనేది మనం వేరే చేసుకున్నట్టయితే, మనీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. వితౌట్ మనీ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ కెనాట్ బి స్టార్టెడ్ అండ్ రన్. అర్థమైందా? ఇవాళ డబ్బులు లేకపోతే మీకు ఏమాత్రం గౌరవం లేదు. మీ క్యారెక్టర్ కానీ, లేకపోతే మీ ఇది కానీ, మేము ఎవరిని మిమ్మల్ని మీ ఉనికి కూడా ఎవరు గుర్తించరు. డబ్బు ఉంటేనే మిమ్మల్ని గుర్తిస్తారు. అయితే ఏంటంటే డబ్బు సంపాదనకి, అంత ముఖ్యమైన డబ్బు సంపాదనకి ఒక నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో 3 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగం. ఉద్యోగం చేయడానికి మీకు తగిన క్వాలిఫికేషన్ ఉంటే యూ మే బి ఇన్వైటెడ్ ఫర్ ఏ పోస్ట్ బై ఇండియన్ ఆర్గనైజేషన్. ఫర్ ది సర్వీసెస్ రెండర్డ్ బై యూ విల్ బి గివెన్ ఎన్ అమౌంట్ ఇన్ ది షేప్ ఆఫ్ శాలరీ. తర్వాత రెండోది నాలుగు ప్రొఫెషన్. కాస్త తెలివితేటలుండి, కాస్త సమస్య పరిష్కార శక్తియుక్తులు ఉంటే అయితే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రొఫెషన్. ఆ విధంగా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. మూడోది ఏంటంటే వ్యాపారం. వ్యాపారం అనేది దానికి ఏ విధమైన చదువు సంధ్యులతో దీనికి సంబంధం లేదు. దీనిలో క్యారెక్టర్స్ వేరు. ఎట్లాంటంటే ఒక క్యారెక్టరు మీకు డబ్బు ఉండాలి, డబ్బు సపోర్ట్ ఉండాలి. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు కాకుండా నలుగురు దగ్గర నుంచి కూడబట్టుకున్న డబ్బులు తెచ్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ డ్రీమ్డ్ ప్రాజెక్ట్. మీరు ఏదైతే కలగన్నారో అది స్టార్ట్ చేయడానికి టైం పట్టదు. జస్ట్ మేనేజర్ల కెపాసిటీ ఆటోమేటిక్ అదే వస్తుందండి. ఇప్పుడు తాపి మేస్త్రి ఉన్నాడు, ఆయన చదువు సంధ్యులు లేవు. ఇంజనీర్ కంటే గొప్ప నిర్మాణం చేపట్టగలుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అనుభవంతో కూడా. అతను పని చేస్తూ ఉంటే ముందు తట్టలు మోసాడు, తర్వాత నెమ్మదిగా తాపి పట్టుకున్నాడు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చాడు, ఆఖరికి ప్లానింగ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆన్ ది వర్క్ గివెన్ బై హిజ్ ఇంజనీర్. అది అబ్జర్వేషన్ అనేది ఉన్నట్టయితే ఎవరైనా పైకి వస్తారు. సరే, అప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగం చేయడానికి అందరి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ విల్ బి దేర్ అండ్ ఫాదర్ ఇన్ లాస్ ఎంకరేజ్మెంట్ విల్ బి దేర్ ఇఫ్ మ్యారీడ్ అండ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ ఆల్సో విల్ బి దేర్. అట్లాంటి ప్రొఫెషన్ చేయడానికి కూడా అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బట్ వేరేజ్ బిజినెస్ నోబడీ విల్ ఎంకరేజ్. నీకు ఎందుకురా బాబు ఉద్యోగం చేసుకోరా, శుభ్రంగా నీకు ఏదైనా డబ్బులు కావాల్సిన నేను పంపిస్తానురా, ఎంతకాలం కావాలంటే అంతకాలం డబ్బులు పంపిస్తానురా, మనకి ఈ వ్యాపారాలు వద్దురా, మన ఇంట్లో ఎవరు వ్యాపారస్తులు లేరురా అని డిస్కస్. ఈవెన్ వ్యాపారస్తులు ఫ్యామిలీలో పుట్టినా కూడా నీకు తెలియ నీ వయసు అంత దానికి సరిపోతురా, నాతో కొంతకాలం పాటు ఉండరా అంటారు తప్ప ఇండిపెండెంట్గా వ్యాపారం చేయడానికి నోబడీ విల్ అగ్రీ. కానీ ఇతను సర్వే చేసి వ్యాపారం పెట్టాలి అనుకున్న రోజున వ్యాపారం పెట్టే తీరుతానన్న మీరు నాకు రూపాయి ఇవ్వకపోయిన పర్లేదు
అనుకున్న రోజున వాళ్ళంతా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వదిలే బాబాయ్ ఏదైనా ఇబ్బంది పడతాడు జీవితంలో ఏదైనా ఇబ్బంది అయితే అగాయిత్యం చేసుకుంటాడని దే విల్ స్టార్ట్ సపోర్టింగ్. అయితే ఈ వ్యాపారం పెట్టాలనే దృక్పథం ఒక సర్వేలోంచి వస్తుంది. ఒక వ్యాపారం ఇంకోటి చూడండి, పాత వ్యాపారాలే పుట్టుకుంటా వస్తాయి కానీ కొత్త వ్యాపారం పెట్టడానికి చాలా అరుదుగా ఉంటాయి. కిరాణం మన వాడలో కిరాణం దుకాణం ఉంటాయి, కిరాణం దుకాణాలే నాలుగు వెలుస్తాయి, బట్టల షాపులు ఉంటే నాలుగు బట్టల షాపులు వెలుస్తాయి. కానీ కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టడానికి అంత తేలిక ముందుకు రారండి. ఎందుకంటే అటువంటిప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అతను సర్వే చేసి అతనికి గట్టి నమ్మకం ఏర్పడిందో నేను 40% లాభం సంపాదించుకోగలుగుతాను, గ్రాస్ మార్జిన్ ఐ విల్ గట్ 40% బై స్టార్టింగ్ దిస్ అని ఎప్పుడైతే అనుకుంటాడు, జిద్దుకొచ్చి చేసుకుంటాడు, సాధించుకుంటాడు. కానీ ఎప్పుడైతే అంగీకారం స్టార్ట్ అయిందో ఇంట్లో వాళ్ళ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, అత్తమామల నుంచి అంగీకారం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అతనికి. ఎటువంటి స్టార్ట్ను రేపు వద్దున నేను నిరూపించుకోలేకపోతే, పరిస్థితులు అననుకూల పరిస్థితుల్లో నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, ఇటు డబ్బులు పోవడమే కాకుండా జీవితంలో ఏనాడు కూడా నేను మా వాళ్ళ సహకారం పొందలేను. అందుకని జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్తగా ఉంటే మరి నేను అనుకున్నది సాధించాను, ఐ గాట్ దిస్ అని ధైర్యంగా చెప్పగలిగిన వెనక సపోర్ట్ ఎప్పుడు దొరుకుతుందంటే ఓన్లీ త్రూ అకౌంట్స్. అకౌంట్స్ మాత్రమే మీకు ధైర్యాన్ని కూడబెట్టగలుగుతుంది. అశరీరవాణి అంటే మీ అంతరాత్మకి శరీరం లేదు, అది చెప్తూ ఉంటుంది మీరు ఏదైనా తప్పు చేస్తుంటారా బాబు నేను నడక బాగుండలేదని, అయినా తెలుసులే అంటాం. కానీ అది పట్టించుకున్నట్టయితే మీ నడక ఎప్పుడు కానీ అప్పుడు దాని అంతా అదే బాగుపడిపోద్ది అంతే. అట్లనే అకౌంటింగ్ స్టేట్మెంట్ కూడా ఇట్ విల్ గైడ్ యూ, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ టు యూ. అకౌంటింగ్ స్టేట్మెంట్ విల్ స్పీక్ విత్ యూ. కానీ ఇది ఎవరు గ్రహించిన పరిస్థితి? మనం చదువుకుంటా ఉంటే ఏదో చదువుకున్నా నాలుగు ఎంట్రీస్, ఒక స్టీరియోటైప్డ్ ఎంట్రీస్లో ఒక పద్ధతి ప్రకారం ఒక న్యాచురల్ వేలో మన ఇంటర్మీడియట్ నుంచి సీఏ బుక్స్ వరకు లేవండి, ఎక్కడా లేవండి బుక్స్లో. ఏదో ఒక పర్చేజ్ ఎంట్రీ, ఒక సేల్ ఎంట్రీ, ఒక అసలు ఇవాళ 15వ తారీఖున కొంటాడు, 25వ తారీఖున దివాళా అంటాడు, అది సహజం అవుతుందా అండి? డిప్రిసియేషన్ అంటాడు, డిప్రిసియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారో మరి రైటర్ గారికి తెలియదా, దాన్ని పాటిస్తున్న లెక్చరర్ గారికి తెలియదా, మరి ఏంటి అర్థం అని. కానీ మీరు ఏనాడన్నా క్వశ్చన్ వేసి ప్రయత్నం చేశారా, మాస్టర్ ఇలాగే ఉంటుందా వ్యాపారం అని ఎప్పుడన్నా అడిగారు? అడిగే ప్రయత్నం మీరు చేయరు, చెప్పే ప్రయత్నం అంతకంటే వాళ్ళు చేయరు. అలా గడిచిపోయింది మీ చరిత్ర, అలా గడిచిపోయింది. బీకామ్ పాస్ అయ్యారు బయటకు వచ్చారు, ఎంకామ్ పాస్ అయ్యారు బయటకు వచ్చారు, మళ్ళీ వాళ్ళ ప్రిపరేషన్లో పడ్డారు గమనించుకుంటండి. ఇవాళ బీకామ్ పాస్ అయ్యి కరెక్ట్గా చదువుకొని బీకామ్ పాస్ అయి ఉంటే ఇవాళ ఈ ప్రిపరేషన్ అనే సమస్య లేదు, ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ రోజున ఎగ్జామ్కి వెళ్ళి రాసేసేవాళ్ళు. సో ఈ వ్యాపారంలో ఒడిదుడుకులు, నేను సేఫ్ లైన్లో ఉన్నానా లేదా, లేకపోతే నేను సేఫ్ లైన్లో రావాలంటే ఏం చేయాలనేది అకౌంటింగ్ ఎడ్యుకేషన్ వల్లనే మనకు కుదిరి పడతాము. అయితే 1494లో ఇటాలియన్ మ్యాథమెటిషియన్ లూకా పాసియోలో అనే పెద్ద మనిషి ఒక అకౌంటింగ్ శాస్త్రాన్ని బయటికి తీసుకొచ్చాడు, వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే అకౌంటింగ్ శాస్త్రం అంతకుముందు లేదా మాస్టర్ అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈయన ఒక డబుల్ ఎంట్రీ సిస్టమ్ని క్రియేట్ చేసి దాని సూత్రాలను బయటికి తీసుకొచ్చి, ఇదిరా బాబు నువ్వు ఏదైనా నీ వ్యాపార వ్యవహారాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇది ఒకటే రబ్బ మార్గం, ఈ మార్గాన్ని అనుసరిస్తే నువ్వు పక్క బిజినెస్ మ్యాన్ అయిపోతావు చెప్పకనే చెప్పాడు ఆయన. కానీ మన బుక్స్లో ఎక్కడ కూడా ఆ విధంగా పాఠం మొదలుపెట్టరు. దానికి ఏం చేశారంటే ఒక క్లాసిఫికేషన్ అనేది చేశారండి, బేసిక్ క్లాసిఫికేషన్ చేసి ఏం చేశారంటే ఒక దీంట్లో ఎవరెవరు అవసరంతో వ్యాపారం స్టార్ట్ అవుద్దని ముందు చెప్పాడండి ఆయన. ఎట్లా అంటే ముందు ఒక పర్సన్ గురించి మాట్లాడాడు. అంటే వితౌట్ ఏ పర్సన్ దేర్ ఇస్ నో బిజినెస్. అంటే ఒక మనిషి మాత్రమే బిజినెస్ చేయాలనే కోరికను వెళ్ళగొచ్చుతాడు, దానికి తగిన వనరులను అతను మాత్రమే సమకూర్చగలుగుతాడు, ఈ విల్ బి కాల్డ్ ఎస్ ఎ ఓనర్. ఏమండి తర్వాత మరి ఒక మనిషితో అయిపోతుందా అండి? కాదు, మనిషితో పాటు మనం ఇల్లు వ్యాపారం పెట్టాలంటే, ఇప్పుడు మైత్రిలో వ్యాపారం పెట్టాలంటే మైత్రిలో ఒక షాప్ కావాలి కదా, ఒక అడ్డ కావాలి కదా, ఆ అడ్డని మరి ఎవరిస్తారండి? ఆ ఇంటి వాళ్ళని పట్టుకోవాలా, అయ్యా నేను షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇల్లీగల్ బిజినెస్ పెడితే ఆయన కూడా ఇప్పుడు లీగల్ బిజినెస్ ఇలా ఉందండి నేను బిజినెస్ పెట్టుకుంటానంటే ఆయన ఏదో మాట్లాడతాడు, మీ దగ్గర ఏదో డిపాజిట్ తీసుకుంటాడు, యూ విల్ బి గివింగ్ దట్ ప్రెమిసెస్. ఆఫ్టర్ దట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు మీరు. ఎందుకు? మీరు డబ్బులు అక్కడ దాచిపెట్టుకుని జాగ్రత్త సెక్యూరిటీ మెజర్స్ కోసం పెట్టుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక రిజిస్ట్రేషన్కి ఒక లైసెన్సింగ్ అథారిటీని పట్టుకుంటారు, ఎందుకంటే గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు కూడా పర్సన్సే. తర్వాత ఒక
సప్లయర్ని పట్టుకుంటారు, ఒక కస్టమర్ని పట్టుకుంటారు, ఒక ఎంప్లాయీని పట్టుకుంటారు. అంటే ఇంతమంది వ్యక్తుల యొక్క కలయిక ఉంటేనే మీకు వ్యాపారం స్టార్ట్ అవుతుంది. తర్వాత మరి మనుషులు ఉంటే వ్యాపారం నడుచుదాన్ని నడవదండి. మనుషులతో పాటు ఒక ఆస్తి రూపంలో డబ్బులు రావాలి. అంటే ఆస్తి రూపంలో మొట్టమొదట వచ్చేది క్యాషే. ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ఎటువంటి బిజినెస్ అయినా కానివ్వండి, ముందు రావాల్సింది క్యాషే. క్యాష్లోంచి ఇతనికి కావాల్సిన అన్ని సమకూర్చుకుంటాడు. పనిముట్లు లాంటివి అంటే ఒక కంప్యూటరు, ఒక టేబుల్ కుర్చీలు, ఓ నాలుగు ఫ్యాన్లు, అవసరమైతే ఒక ఏసీ ఏమండి, ఒక వెహికల్, ఒక ఎయిర్ కూలరు, ఇట్లాంటివి సమకూర్చుకుంటాడు. యూ విల్ స్టార్ట్ రన్నింగ్ ది బిజినెస్ బై అక్వైరింగ్ సమ్ గూడ్స్. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, ట్రేడింగ్ బిజినెస్ అయితే గూడ్స్ కొని అమ్ముతాడు, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్ కొని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాడు, కాంట్రాక్టింగ్ వర్క్ అయితే మెటీరియల్స్ కొని ఎగ్జిక్యూట్ చేసి కాంట్రాక్టర్ అనుకున్న ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో డబ్బులు సంపాదిస్తాడు. ఇన్ని రకాలుగా వ్యాపారం చేస్తాడు. సో రియల్ అకౌంట్ అంటారు దాన్ని. రియల్ అకౌంట్ వాస్తవం అంటే మనకి వచ్చే ఆస్తి మన కంటికి కనిపిస్తుందండి. డబ్బు మన కంటికి కనిపిస్తుంది కదా, మనం చూడగలుగుతాం కదా, మనం ముట్టుకోగలుగుతాం కదా, ముట్టుకోగలిగితే మనం దాని ఫీలింగ్ తెలిసిపోద్ది కదా. సో అటువంటిది ఆస్తి. ఆస్తి లేకుండా వ్యాపారం లేదు. అంటే మనిషి లేకుండా వ్యాపారం స్టార్ట్ కాదు, మనిషి ఒక్కడే వస్తే కాదు, ఆస్తితో పాటు వస్తే సరిపోద్ది, సరిపోయింది. అయితే దీంట్లో ఏంటంటే మనం తెచ్చిన డబ్బులు పెట్టుబడి రూపంలో కానీ, అవసరాలకి మధ్యలో ఏమన్నా లోన్లు కానీ, బ్యాంక్ లోన్లు కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ తరపున మనం వసూలు చేసిన ట్యాక్స్లు కానివ్వండి, తర్వాత ఇవ్వాల్సిన శాలరీస్ కానివ్వండి, అరువులు తెచ్చిన సప్లయర్స్కి, అరువులో సప్లై సరఫరా చేసిన సప్లయర్స్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన కోసం కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఏనాడైనా బిజినెస్ లోపలించి మనం తీసివ్వాలి. తీసివ్వాలంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చిస్తామండి, ఈ డబ్బులన్నీ ఎందుకు తెచ్చామండి, ఎక్కడున్నాయండి డబ్బులు అంటే అది ఆస్తుల రూపంలో. దాన్ని వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అసెట్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లయబిలిటీస్. అంటే ఆస్తులు ఎప్పుడు అప్పులు, అప్పులతోటి సమానంగా ఆస్తులు ఉంటాయండి. ఎప్పుడైతే అప్పులకు సరిపడే ఆస్తులు లేవో, మీరు ఎక్కడో కొల్లగొట్టబడ్డారు, మీరు ఎక్కడో మోసగించబడ్డారు, లేకపోతే మీరు ఎక్కడన్నా కూడికలు తీసివేతలు ఎక్కడో తప్పు చేశారు. సో ఆస్తులు అప్పులు రెండు సమానం. దాన్నే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. వచ్చింది ఎక్కడుంది ఎలా ఉంది. తర్వాత ఏంటంటే అసలు వ్యాపారం ఎందుకు ప్రారంభిస్తారండి మీరు, లాభ నష్టాల కోసం. ఏమండి అటువంటిప్పుడు ఏంటంటే లాభం సంపాదించాలంటే ముందు ఖర్చు పెట్టాలి, దాని తర్వాత ఆదాయం గడించాలి. ఎందుకు ఖర్చు పెట్టాలండి, మీరు ముందు ఏదైనా అమ్మాలంటే, మీరు ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారండి, అమ్మాలి ఒక వస్తువు అమ్మాలి, ఎప్పుడు అది కొని అమ్మాలి, అంతేగాని అమ్మిన తర్వాత కొని ఇవ్వం కదండి. సో ముందు దేర్ ఇస్ నో ఇన్కమ్ వితౌట్ ఎన్ ఎక్స్పెండిచర్. ఇది నామినల్ అకౌంట్స్ అంటారు, దట్ ఈస్ ద టెంపరీ అకౌంట్స్. ఎందుకు టెంపరీ అంటారండి, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన కాలానికి ఒక యూనిట్ని, అంటే ఒక యూనిట్ని కాలంగా తీసుకుంటారంటే 12 మాసాల కాలంగా తీసుకుని 12 మాసాల్లో మనం లాభాన్ని గడించడానికి ఎటువంటి వ్యవహారాలు నడిపాము, ఆ వ్యవహారాల యొక్క రిజల్ట్ ఏంటి, లాభమా నష్టమా. ఈ లాభం వస్తే లాభం తీసుకుని వెళ్ళి ఓనర్ గారికి ఇచ్చింది కాబట్టి ఓనర్ గారికి అప్పచెప్పాలి, ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. లాస్ వస్తే కూడా ఓనర్ గారికి ఇచ్చింది కాబట్టి ఆయన పెట్టిన పెట్టుబడిలోంచి మనం తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆల్ ది టెంపరీ అకౌంట్స్ విల్ బి క్లోజ్ బై ఇయర్ ఎండ్, దట్ ఈస్ 31st March. సో అక్కడి నుంచి కనపడవు, ఈ అకౌంట్సే క్లోజ్ అయిపోతాయి. కనిపించే అకౌంట్స్ వల్ల బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ అకౌంట్సే కనిపిస్తాయి, లయబిలిటీస్ అండ్ అసెట్స్. ఈ బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్లో కూడా కనిపిస్తాయి. సో ద నామినల్ అకౌంట్స్ ఊచార్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ టెంపరీ అకౌంట్స్ విల్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నరా కాబట్టి ఏంటంటే ఏ విధంగా కూడా, అందుకని ఇవి టెంపరీ అకౌంట్స్ అంటానికి 100కి 100 పాళ్ళు కరెక్టు అని మనం చెప్పుకోగలుగుతాం. సో దీనికి మరి ఈ 3 రకాలుగా చేస్తే సరిపోతుందా మాస్టర్, మనకి రిజల్ట్ వచ్చేస్తుందంటే రాదండి, అప్పుడు కూడా రాదు. ఎందుకు రాదు అంటే ఈ 3 రకాల వ్యవహారాలు తప్ప ఇంకొక వ్యవహారం ఉండదు కాబట్టి 3 చేశారు. తర్వాత ఏంటంటే ఈ 3 రకాలకి మనం రోజువారీ కొన్ని డబ్బులు వస్తాయండి, ఖర్చు పెడతాం. రకరకాలుగా డబ్బులు వస్తాయి, రకరకాలుగా ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టంగా కూడా కొంత మిగులుతుంది. ఈ వ్యవహారాలని మనం ఒక రికార్డ్ రూపంలో రాయాలి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ జర్నలైజేషన్. జర్నల్ అంటే డైరీ అని అర్థం అండి. జర్నలైజేషన్ అంటే డే టు డే దాన్ని ఒక రూల్ ప్రకారం మనం రికార్డ్ చేసుకుంటూ రావాలి. ఓన్లీ ఆఫ్టర్ రికార్డ్ ఓన్లీ వీ కెన్ ప్రిపేర్ రిపోర్ట్స్, వాట్ వీ గాట్ అండ్ వాట్ విల్ ఆస్ వేర్ ఆర్ వీ, వాట్ ఈజ్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఫర్ ది ఇయర్ ఎండ్.
అని తెలుసుకోవడానికి ఇవన్నీ చేయాలి. రేపటి రోజున నెక్స్ట్ వీడియోలో మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడమే కాకుండా మీకు కావాల్సిన అబ్రివియేషన్స్ కానివ్వండి, తర్వాత టెర్మినాలజీ కానివ్వండి మీకు ఇమ్మీడియట్గా నేను పంపిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా నా ఛానల్స్. రేపటి నుంచి నిరాకాటంగా మీకు క్లాసెస్ నా ఉద్దేశంలో ఫిబ్రవరి ఎండ్ కానీ మార్చి ఫస్ట్ వీక్ కానీ మొత్తం సిలబస్ విల్ బి కంప్లీటెడ్ బై మీ. కాబట్టి ఏంటంటే మీకు మళ్ళీ రివిజన్కి కూడా ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే మీకు కావాల్సినంత మెటీరియల్ నేను పంపిస్తాను. యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యూ ప్లీజ్ సెండ్ ఏ రిక్వెస్ట్ బై త్రూ యువర్ డీటెయిల్డ్ ప్రొఫైల్ అండ్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ టు మీ టు గెట్ ది నోట్స్. సో కాబట్టి ఏంటంటే దీన్ని మీకు ఏదన్నా లోటుపాటు ఉన్నా అర్థం కాని పరిస్థితి ఉన్నా ప్లీజ్ మేక్ ఎ కామెంట్ ఆన్ ది బాటమ్ ఆఫ్ ది వీడియో అండ్ ఐ విల్ గివ్ ఆన్సర్. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎ షార్ట్ ఆన్సర్ ఐ విల్ గివ్ అనదర్ న్యూ వీడియో టు సాటిస్ఫై దీస్. సో ఈ రేపటి నుంచి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టెర్మినాలజీ గురించి ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో నుంచి నేను నిష్క్రమిస్తున్నాను.